కృంగిదల సమయంలో మనం చాలా భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండు అనుకుంటాం. అనేకసార్లు శ్రమలలో ఉన్నప్పుడు అనేక మందిని నేను ఆదరించాను, కానీ నన్ను ఆదరించుటకు ఎవ్వరూ రావటం లేదు. ఎవరికి ఈ బాధ చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు అని బాధపడేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు చెబుతున్న ఈ మాటలు గనక మీరు ఈ రీతిగా గనక మీ ప్రార్థనను మలచుకుంటే దేవుడే మీ దగ్గర ఉన్నాడు అనిపిస్తుంది. ఇది కేవలము వాక్యమును ధ్యానించి చెబుతున్న మాటలు ఎంతమాత్రం కాదు, ప్రాక్టికల్గా నా జీవితల శ్రమల కాలములో నేను ఏ రీతిగా ఆదరణ పొందుకున్నానో ఆ మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటి సమయంలో నిజముగా దేవుడు నా పక్షాన నాతో ఉన్నట్లుగా అనిపించి అనేక శ్రమలను విడిపించుటకు ప్రభు నాకు ఎంతో సహాయం చేశారు. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీ హృదయంలో కూడా ఏదో తెలియనటువంటి శ్రమ, కృంగుదల, బాధ ఒకవేళ మీరు ఖచ్చితంగా ఉండవచ్చు కదా. కానీ దేవుడు ఇప్పుడు మీతో చెప్పబోతున్నటువంటి మాటలు మీరు గనక మీ హృదయంలో మీ జీవితంలో అనువయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆదరణ మాత్రం పొందుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటి ఆ మాటలు అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరే ఆదరించుకోవాలి. అదేంటండి, మీరేదో చెబుతారనుకుంటే కష్టాల్లో ఉన్న శ్రమల్లో ఉన్న నేనే నన్ను నేను ఎలా ఆదరించుకోగలుగుతాను అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడ ఆదరించుకునేది మీరు కాదు, మీలో ఉన్న ప్రభువే. మనం అనేకసార్లు బైబిల్ చదువుకున్నాం, కానీ బైబిల్ భక్తులు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించాం, ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ మాటల్లో ఎంతో అర్థం ఉంది, వారు ఎంతో ఆదరణ పొందుకున్నారు. ఆ మాటలు, కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలోంచి ఈరోజు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 5:21 ఇలా ఉంటుంది, నా ప్రాణమా నీవు బలము పూని సాగుము. ఇక్కడ భక్తుడు ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? తనతోనే. నా ప్రాణమా నీవు బలము పూనుకొని సాగు. బలహీనమైన పరిస్థితుల్లో మనం ఎవరి వైపు చూడక్కర్లేదండి, నీలో ఉన్న దేవుడే నిన్ను బలపరుచుటకు నీ ప్రాణముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇలా మీరు ఎప్పుడైనా ప్రార్థించారా? నా ప్రాణమా బలము పొందుకో, ఎందుకు బలహీనమయ్యావు అని మీ ప్రాణంతో మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా? ఇలాంటి ప్రార్థన మీరు చేశారా? చేసి చూడండి ఎంత ఆదరణ పొందుకుంటారు. కీర్తనల గ్రంథంలో కూడా చూసుకుంటే దావీదు అనేక మార్లు తన ప్రాణముతో మాట్లాడుకోవటం చూస్తూ ఉంటాం. అది ఒకసారి మనం ఆ మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథము 62:5 నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కష్టాలు, కన్నీరు, భయాలు వచ్చినప్పుడు ఏం చెబుతుంది దేవుని వాక్యం? చెప్పండి ఇలాగా, నా ప్రాణమా మౌనంగా ఉండు, మనుష్యుల వల్ల ఏదో కలుగుతున్న నిరీక్షణ కాదు, నా దేవుడున్నాడు. నా ప్రాణమ ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు? నీ దేవుని మీద నిరీక్షణ ఉంచుము అని ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నాడని అలా మీ ప్రాణంతో మీరు చెప్పుకోండి. దేవుని మీద నాకు నిరీక్షణ ఉంది, ఏ మనుష్యుల వల్ల కలుగుతుందని, నా ధనం వల్ల కలుగుతుందని, నా బలం వల్ల కలుగుతుందని, నా శక్తి వల్ల కలుగుతుందని ఏ మాత్రం ఇక్కడ భక్తుడి ఆశ కాదు. దేవుని వల్లనే నాకు నిరీక్షణ ఉంది. మీ శ్రమలు కూడా నా దేవుడు దీని నుంచి, శ్రమ నుంచి విడిపిస్తాడని నిరీక్షణ కలిగి ఉండండి. ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 103:2 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మన జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మీకు కలుగుతున్న శ్రమ కంటే అనేక శ్రమలు మీకు ముందే కలిగి ఉంటాయి, ఖచ్చితంగా కలిగి ఉంటాయి. ఒక్కసారి వాటి నుంచి ప్రభు ఎలా విడిపించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైనా చేస్తేనో, లేదా మీ సొంత ప్రయత్నాలు చేస్తేనో దేవుడు ఆ శ్రమల నుంచి విడిపించాడంటారా? కాదు కాదు, దేవుడు ఆ శ్రమ నుంచి మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. గత కాలంలో ఉన్న శ్రమలను బట్టి ఇప్పుడు స్తుతించండి, ప్రభువా ఈ దీనికంటే అనేకమైన శ్రమలు వచ్చినప్పుడే నీవు నన్ను తప్పించావయ్యా, నా ప్రాణమా ఎందుకు నీవు బాధపడుతున్నావు, ఎందుకు నీవు భయపడుతున్నావు, దీనికంటే నీకు శ్రమలు రాలేదా, అప్పుడు ప్రభువు నిన్ను బాగు చేయలేదా, ఇప్పుడెందుకని కృంగుచున్నావు, ఈ శ్రమ నుంచి కూడా ప్రభువు నిన్ను
విడిపిస్తాడు, ధైర్యంగా ఉండని నీ ప్రాణంతో మీరు చెప్పుకోండి, మీతో మీరు మాట్లాడుకోండి. అది ప్రార్థన. మిమ్మల్ని బలపరిచేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడి అని గ్రహించండి. ఇలా ప్రార్థన చేయండి ఖచ్చితంగా. ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఇదే మాట కీర్తన గ్రంథంలో 3 సార్లు వ్రాయబడిందని ఇదే మాట. నా ప్రాణమా, నువ్వెందుకు కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుచున్నావు? కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు మన తొందరపాటు నిర్ణయాల్లో తప్పులు చేస్తూ ఉంటాం, ఇంకా ఆ శ్రమ పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, నీకు శ్రమ కాలం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, తొందరపడవద్దు, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఆ శ్రమను తీసుకెళ్ళి ప్రభువు దగ్గరికి తీసుకొని రా. నీ ప్రాణముతో నీవు చెప్పడం ప్రారంభించు. నా ప్రాణమ, ఎందుకు తొందరపడుచున్నావు? ప్రశాంతంగా ఉండు. దేవుడు నీకు ఈ శ్రమ నుంచి విడిపించడానికి ఆయన కార్యము చేయబోతున్నాడు. నీ సొంత నిర్ణయాలు నీవు చేయవద్దు, నీ సొంత ఆలోచనలతో నీవు ఉండవద్దు. నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా మనుషులు చేసేది శ్రమకాలంలోనే. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు, ఆచితూచి అడుగులు వేస్తారు. కానీ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, శ్రమ ఇంకొంచెం అధికమైపోతూ ఉంటుంది. ఉదాహరణకు కొంత అప్పులు ఉన్నాయని చెప్పేసి, అయ్యో ఎవరో వచ్చేస్తున్నారు మనకేదో చేస్తారని ఇంకొకళ్ళ దగ్గర అప్పులు చేస్తాం. అలా అలా పెరిగిపోతూ ఉండే తొందరపాటు నిర్ణయాల్లో మరికొంత శ్రమలు మనం తెచ్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కానీ ఈ అవకాశం మనం సాతానుడికి ఇవ్వకూడదు. మనం కృంగిపోకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. ఈ మాటలు నా శ్రమకాలంలో నాకెంతో ఉపయోగపడ్డాయి. నేను ఇప్పటికీ నా ప్రార్థన ఇలాగే చేస్తాను. శ్రమ వచ్చినప్పుడు నా ప్రాణమా, ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావు? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న గొప్ప దేవుడు, నీ శ్రమ ఆకాశం కంటే ఉన్నతమైందా? నీ శ్రమ భూమి కంటే గొప్పదా? వాటన్నిటికీ మించిన దేవుడు నీతో ఉన్నాడు. నీవు సహించినంత కంటే ఎక్కువగా నిన్ను శోధించను అని ప్రభువు చెబుతున్నాడు. మరి ఎందుకు నీకు ఆ కంగారు, ఎందుకు నీకు ఆ కృంగిపాటు? తొందరపడద్దు, శ్రమలలో మీతో మాట్లాడండి. మిమ్మల్ని మీరు ఆదరించినట్లుగా ఈ లోకంలో మిమ్మల్ని ఎవరూ ఆదరించరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరూ ప్రేమించరు. మిమ్మల్ని మీరు ప్రేమించగలరు ఎక్కువ, మీకంటే మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన మీలో ఉండి ఆదరిస్తున్నప్పుడు మనకెందుకు కృంగిపాటు? చివరిగా ఒక్క మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 146వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. శ్రమ వచ్చినప్పుడు ఎలా స్తుతిస్తామండి అని చాలామంది అంటారు. స్తుతించాల్సిన సమయమే ఇది. అన్నీ బాగున్నప్పుడు అందరూ స్తుతిస్తారు, అన్యులు కూడా వారి వారి నమ్మకాలను బట్టి వారు స్తుతిస్తారు. కానీ శ్రమకాలంలో నువ్వు స్తుతిస్తావు చూడు, అది నీ శ్రమకు విరుగుడు. నీకు ఇప్పుడు ఎంత కష్టమైనా ఉండొచ్చు, ఇందాక మనం చదువుకున్నట్లుగా దేవుడు నీకు చేసిన ఉపకారం ఒక్కసారి ధ్యానించుకొని వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండండి. దేవుడు మీకు శ్రమ ఇచ్చాడంటే దానివల్ల మీకు రెండింతలుగా మేలు మీకు రాబోతుంది అని గ్రహింపు మాత్రం కలిగి ఉండి దేవుని మీద నిరీక్షణ ఉంచండి. మీతో మీరు మాట్లాడమన్నాను, మీతో మాట్లాడుతుంది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే అని గ్రహించండి. ఒక్కసారి ఇలా ప్రార్థన చేయండి, దేవుడు మీ పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది, నాకు అనిపించింది దేవుడు మీ పక్కనే ఉన్నాడు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇలా ప్రార్థించండి, దేవుడు మీ జీవితాల్లో ఇప్పుడున్న శ్రమల నుంచి విడిపించునుగాక. అలాంటి అనేక శ్రమల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని సన్నిధిలో నా ప్రాణముతో నేను ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అనేక రకాల ఉపకారములను ఆయన చూస్తూ అనేకమైన మార్గాలు ఆయన నాకు చూపిస్తూ ఉన్నాడు ఆ శ్రమల నుంచి విడిపించబడటానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఈ మాటలు గనక మిమ్మల్ని నిజముగా ఆదరించినట్లయితే ఇంకా అనేక మంది శ్రమలలో చిక్కి ఉన్నారు. మిమ్మల్ని బలపరచడానికి నేను చేసిన ఈ ప్రయత్నం, మీరు కూడా మరికొంతమందికి బలపరచడానికి మీరు చేసే ప్రయత్నం ఒకటి ఉంది. అది ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. ఎవరైనా ఆధారం లేక ఉన్నవారికి ఈ మాటలు ఎంతో బలాన్ని ధైర్యాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. ఇవి అనేక సార్లు మనం చదువుకున్న మాటలే, కానీ ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు, ఇప్పుడు మనం వింటున్నప్పుడు నిజమే కదా. ఇలా భక్తులు ప్రార్థించారు, నేను ఎప్పుడూ ప్రార్థించలేదు అని మీలో ఖచ్చితంగా అనిపించి ఉండొచ్చు. కాబట్టి అనేకమైనటువంటి వారు ఇంకనూ ఆధారం లేకుండా ఉన్నారు.
ఈ మాటలు వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. కింద మీ యొక్క సలహాలు కానీ ఈ మాటల ద్వారా ఏదైనా మీరు ఆదరణ పొందుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారిని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇలాంటి మిమ్మల్ని బలపరిచే అనేక మాటలు దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ యొక్క ఈ శ్రమ నుంచి విడిపించి మీకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించునుగాక. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. వందనాలండి.